ఇంట్లోనే ఈజీగా ఉండలు పగులు లేకుండా పిండి పిండిగా లేకుండా ఇన్స్టెంట్ గులాబ్ జామ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాకం కోసం వాటర్ స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ బాగా కాగే వరకు వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఎంత షుగర్కి ఎన్ని వాటర్ తీసుకోవాలనేది ఆ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ కొలతల ప్రకారం మీరు తీసుకోవచ్చు వాటర్ అండ్ షుగర్. షుగర్ కలిపే వరకు తిప్పుకుంటూ ఉండాలి. అంతా కలిపిపోయి పాకం సలసలా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకుని ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని పూర్తిగా చల్లారు పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని ఇన్స్టంట్ గులాబ్ జామ్ పౌడర్ వేసి ఆ పౌడర్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా మైదా పిండికి కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల పిండి బాగా ఉడికి లోపల ఉండలుగా లేకుండా బాగుంటుంది. పిండి ఇలా ముద్దల అయ్యే వరకు కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ సలసలా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బౌల్స్ని ఇలా గుంటగట్టుతో తిప్పడం వల్ల అన్ని సైడ్స్లో నీట్గా ఉరుకుతాయి. ఈ కలర్లోకి వచ్చేమందుకై ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ వేసి డ్రై ఫ్రూట్స్ ముక్కలు చేసుకొని 1/2 అవర్ అట్లా నానేసిన తర్వాత సర్వ్ చేసుకుని తినేయడం రెడీ.